చిన్నపండ్ల తీగమ్మా. ఓకే, దీన్ని పిలకలు ఇగో ఇక్కడ ఉన్నాయి మనకి. ఆ పిలకలు తీసి మళ్ళీ మనం నాటుకుంటే మళ్ళీ ఇంత దుంప వస్తుంది. ఇది మనం చూసాం కదా పెద్ద దుంప, చాలా దుంప ఉంది. ఇంత దుంప రావాలి అంటే మళ్ళీ ఈ పిలకను తీసి ఇంకో చాట నాటుకోవాలి. మనకి కరపండం బయట ఉన్నా గానీ పిలకలు ఇలా పుడతాయి, దాన్ని తీసుకుని నాటుకోవడమే. ఇదిగో అది ఏ మొక్కన్నా అయితే మనకి వడిలిపోతుంది ఇలా తీగానే. ఈ దుంపకు ఉన్నది కాబట్టి ఆకులు దాని నుంచి బలం తీసుకుంటుంటాయి, తొందరగా వడలు. మనం రీపాట్ చేసినప్పుడు కూడా తొందరగా వడలదు అన్నమాట. దీని దుంప వల్ల మనకు అది స్ట్రెంత్. ఇది చిన్నది కాబట్టి అలా తీసారండి. మనం ఇదే ఇదే ఉంది పెద్దది. ఇప్పుడు మన పిలక కావాలంటే ఎలా? ఇప్పుడు ఇది దీని నుంచి వస్తాయి అమ్మా పిలకలు వస్తాయి. పిలకలు వస్తాయి. మనం తీసి బయట 10 రోజులు పెడితే దాని చుట్టూ పిలకలు పుట్టుకొస్తాయి. ఓకే, ఆ పిలకలు నాటితే మళ్ళీ మళ్ళీ ఇది నాటాం కదమ్మా, ఇది 4 నెలలకి మనకి దుంప బాగా సైజు వస్తుంది. పడుతుందమ్మా 4 మంత్స్ కి మంచి సైజు. ఎంత సైజు అంటే ఇది చూసారు కదా, ఇది మేము 4 మంత్స్ బ్యాక్ పెట్టింది. ఓకే, దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి నాటాక? దుంప జాతి వాటికి పెద్దగా తెగుళ్ళు రావమ్మా, ఎందుకంటే ఈ మట్టి అంతా మన ఓన్ కదా పొలాల్లో అనుకో, ఏదన్నా పురుగు పుట్ర ఉంటాయి కాబట్టి ఏదన్నా చీడపీడలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మన మట్టి మన గ్రౌండ్ లో దుంప జాతి వాటికి పెద్దగా చీడ ఏమీ రాదు. 4 నెలలకి మంచి సైజు వస్తుంది. దీనికల్లా ఇవ్వాల్సింది బలమే. ఓకే, ఆ లిక్విడ్ ఆర్గానిక్ ఇస్తాం మేము ఎక్కువ. ఆర్గానిక్ లిక్విడ్ ఇస్తే ఈ సైజు వస్తుందమ్మా. ఇది 4 నెలల నాడు మేము నాటాము. ఇప్పుడు ఎన్ని కేజీలు ఉంటుందండి? అది దాదాపు 10 కేజీలు ఉంటుందమ్మా. డెప్త్ వెళ్ళింది బాగా. ఓకే, మనం ఒకసారి తీసాక దీన్ని ఇప్పుడు 10 కేజీని ఒకేసారి యూజ్ చేయలేం కదా, నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో కూడా అక్కర్లేదు, బయట నిల్వ ఉంటుంది. బయట నిల్వ ఉంటుంది, బయట నిల్వ ఉంటుంది. ఓకే, ఈ దుంప జాతులన్నిటిలో పిండి పదార్థం ఎక్కువ ఉంటుంది. ఓకే, కొంచెం జాగ్రత్తగానే తినాలి, హెప్టిక్ అయిపోతాం తింటే.